వచ్చి అద్దంకి అద్దంకి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గుట్టుపాటి రవికుమార్ గారు వైసీపీ నుంచి పాణ్యం హనుమరెడ్డి అని కొత్తగా ఒక నెల రోజులైంది చెప్పుకుంటూ పోతే చాలా దరిద్రంగా ఉంది అది ఏ వర్గం బాగుపడట్లేదు ఏ వ్యవస్థ బాగుపడలేదు అమ్మఒడి ఇస్తున్నాను రైతు భరోసా ఇస్తున్నాను ఆటో మిత్ర ఇస్తున్నాను అమ్మఒడి ఎంతమందికి ఇస్తా ఉన్నారు ఫస్ట్ నవరత్నాల్లో ఇద్దరికి ఇస్తా ఉన్నారు చివరికి ఏమైంది ఒకరికి ఇచ్చారు ఎన్ని సంవత్సరాలు ఇచ్చారు 4 ఇయర్స్ ఇచ్చారు ఈరికి ఎంత ఇచ్చారు 13,000 ఇచ్చారు ఇది చాలు సగటు మనిషి బతకడానికి సరిపోతాయి అంటారా బతకడానికి సరిపోవటం కాదు బాస్ సగటు మనిషికి బతుకో లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అది 10 రూపాయలు ఇస్తున్నాడు 100 రూపాయలు దోచుకుంటున్నారు ప్రభుత్వ రూపాయన 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి వస్తున్నారు కదా ఎలా ఉండబోతున్నారు తెలుగుదేశం జనసేన బీజేపీ అలయన్స్ లో 100% గవర్నమెంట్ ఫామ్ చేయటం ఖాయం 2014లో ఏ విధంగా అయితే ప్రజలకు ఏ రూపాన ఇబ్బంది లేకుండా పాలన జరిగిందో అదే పాలన మళ్ళీ ఒకవైపు సంక్షేపం చూపిస్తూ అభివృద్ధిని కూడా చూపిస్తాడని చంద్రబాబు నాయుడు నమ్ముతున్నాం గవర్నమెంట్ అయితే 100% మారాలి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం భావితరాల భవిష్యత్తు కోసం ఈ గవర్నమెంట్ వెళ్ళిపోయి కొత్త గవర్నమెంట్ రావాలి వస్తేనే ప్రజలందరికీ సుభిక్షంగా ఉంటుంది.